హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి గ్రూప్ డి 3 అక్టోబర్న జరిగిన సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ చూద్దాము. సో ఈ వీడియోని మీకు అందిస్తున్న వారు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, జీకే అప్డేట్స్ మీరు మీ డివైస్లో ఫ్రీగా పొందగలుగుతారు. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సామాజిక మాధ్యమం, సోషల్ మీడియా అయినటువంటి ట్విట్టర్లో ఈ కింది వారిలో ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అని అడిగారు. ఆప్షన్స్ వచ్చి 1 ప్రియాంక చోప్రా, 2 సల్మాన్ ఖాన్, 3 షారుఖ్ ఖాన్, 4 అక్షయ్ కుమార్. ట్విట్టర్లో ఈ కింది వారిలో ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, షారుఖ్ ఖాన్. ఈయనకి 36 మిలియన్ ఫాలోవర్స్ అనేది ఉండడం జరిగింది. ఎవరైతే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారో ఆయనకి 34 మిలియన్ సబ్స్క్రైబ్ ఫాలోవర్స్ అనేది ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి వరల్డ్లోనే టాప్ ట్విట్టర్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న 3 ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నది ట్విట్టర్లో వచ్చి కాటీ పెర్రీ, దాని తర్వాత జస్టిన్ బైబర్, ఆయన తర్వాత బరాక్ ఒబామా. వీళ్ళు 3కి ఫస్ట్ కాటీ పెర్రీ, 2 జస్టిన్ బైబర్, 3 ప్లేస్లో బరాక్ ఒబామా గారు ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి గుర్మీత్ సింగ్ ఏ క్రీడకు చెందినవాడు అని అడగడం జరిగింది. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. 1 రేస్ వాక్, 2 స్విమ్మింగ్, 3 హాకీ, 4 కబడ్డీ. ఓకే, గుర్మీత్ సింగ్ ఏ క్రీడకు చెందినవారు అని అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి దీనికి ఆప్షన్ 1 రేస్ వాక్. ఓకే, సో నెక్స్ట్ ఓమ్ మీటర్ను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు అని అడిగారు. ఓమ్ మీటర్ను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఓమ్ మీటర్తో రెసిస్టెన్స్ను కొలుస్తారు. దీన్ని తెలుగులో విద్యుత్ నిరోధకం అంటారు, రెసిస్టెన్స్ని. ఓకే, సో కింద మనకి కొన్ని ఇచ్చాను. ఇక ముందు అడగడానికి అవకాశం ఉన్నది ఏంటంటే అమ్మీటర్ను దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు అని అడిగే అవకాశం ఉంది. అమ్మీటర్ను కరెంట్ను కొలవడానికి ఉపయోగిస్తారు. వోల్ట్ మీటర్ను వోల్టేజ్ను కొలవడానికి ఉపయోగిస్తారు. ఎనర్జీ మీటర్, ఈ ఎనర్జీ మీటరు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉంటుంది. ఓకే, సో మనకి కరెంటు బిల్లు అందులో నుంచి వస్తుంది. మీరు చూస్తుంటారు ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా మనకి ఎనర్జీ మీటర్ ఉంటుంది. దీన్ని ఎందుకు యూజ్ చేశారంటే మనం ఎంత ఎనర్జీని యూజ్ చేసాము అని తెలియజేయడానికి ఎనర్జీ మీటర్ని యూజ్ చేస్తారు. అలాగే వ్యాట్ మీటర్ని పవర్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఇంకో మీటర్ ఉంది మనకి మల్టీమీటర్ అని. ఈ మల్టీమీటర్లో వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ని అన్నింటినీ కూడా కొలసవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి సబర్మతి నది ఒడ్డున ఏ నగరం ఉంది అని అడిగారు. సబర్మతి నది ఒడ్డున ఏ నగరం ఉంది అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చి అహ్మదాబాద్ నగరము సబర్మతి నది ఒడ్డున ఉంది. సో ఇక్కడ మీకు ఒక లిస్ట్ ఇచ్చాను కొన్ని ఇంపార్టెంట్ నగరాలు, అది ఏ నది ఒడ్డున ఉన్నాయని అవి ఒకసారి చూద్దాము. సో గ్వాలియర్ మరియు కోటా ఈ 2 నగరాలు చంబల్ నది ఒడ్డున ఉన్నాయి. చెన్నై వచ్చి అడయార్ మరియు కుకుమ్ నది ఒడ్డున ఉండడం జరిగింది చెన్నై. నాసిక్ వచ్చి గోదావరి నది ఒడ్డున, కోల్కతా వచ్చి హుగ్లీ నది ఒడ్డున, విజయవాడ కృష్ణా నది ఒడ్డున, కటక్ వచ్చి మహానది నది ఒడ్డున, హైదరాబాద్ వచ్చి మూసీ నది ఒడ్డున, నెల్లూరు వచ్చి పెన్నా నది ఒడ్డున, సూరత్ వచ్చి తాపి నది ఒడ్డున ఉన్నాయి. సో దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఏ నగరాలు ఏ నది ఒడ్డున ఉన్నాయనేది త్వరలో వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి అలాంటి వీడియోస్ తప్పకుండా ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో నెక్స్ట్ ఆవర్తన పట్టికలోని ఏ పీరియడ్లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి అని అడిగారు. ఆవర్తన పట్టికలోని ఏ పీరియడ్లో 32 ఎలిమెంట్స్ ఉంటాయని అడిగారు. ఆన్సర్ వచ్చి 6వ పీరియడ్లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సియట్, ఇది మనకి టైర్ల కంపెనీ, మనకు తెలిసిందే సియట్. సో వీళ్ళు ప్రతి సంవత్సరం క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2018లో సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారు అని అడగడం జరిగింది. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చి విరాట్ కోహ్లీ. అయితే 2017లో ఈ సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చి రవిచంద్రన్ అశ్విన్ గెలుచుకున్నాడు. అలాగే 2006లో జాయ్ రూట్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న భారతదేశ సభ్యుడు ఎవరు అని అడిగారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న భారతదేశ సభ్యుడు ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి దల్వీర్ భండారి. నెక్స్ట్ పని యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏమిటి అని అడిగారు. పని యొక్క ఎస్ఐ యూనిట్స్ వచ్చి జౌల్స్. సో యూనిట్ సంబంధించి బేసిక్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా డైరెక్ట్గా మన ఛానల్కి వెళ్ళి మీరు అక్కడ ఈ వీడియో అనేది చూడవచ్చు. సో నెక్స్ట్ ఏ హాకీ క్రీడాకారునికి 2017లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చింది అని అడిగారు. ఏ హాకీ క్రీడాకారునికి 2017లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చింది అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చి సర్దార్ సింగ్.
నెక్స్ట్ వన్ ఇండియన్ గర్ల్ బుక్ రచయిత ఎవరు, వన్ ఇండియన్ గర్ల్ బుక్ రచయిత ఎవరు అని అడగడం జరిగింది. వన్ ఇండియన్ గర్ల్ బుక్ రచయిత వచ్చి చేతన్ భగత్. ఈ చేతన్ భగత్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన చాలా ఫేమస్ రైటరు, చాలా ఫేమస్ బుక్స్ అనేది రావడం జరిగింది. ఆ ఫేమస్ బుక్స్ ఒకసారి చూద్దాము. ఓకే, చేతన్ భగత్ గారిచే రాయబడిన కొన్ని పుస్తకాలు ఇప్పుడు మనం చూద్దాము. హాఫ్ గర్ల్ ఫ్రెండ్ బుక్ రాసింది చేతన్ భగత్ గారు. టూ స్టేట్స్ రెవల్యూషన్ 2020, ది గర్ల్ ఇన్ రూమ్ 105, మేకింగ్ ఇండియా ఆసమ్, వాట్ యంగ్ ఇండియా వాంట్స్, ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్. ఇంకోసారి చెప్తాను, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, టూ స్టేట్స్ రెవల్యూషన్ 2020, ది గర్ల్ ఇన్ రూమ్ 105, మేకింగ్ ఇండియా ఆసమ్, వాట్ యంగ్ ఇండియా వాంట్స్, ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్. ఈ బుక్స్ అన్నీ రాసింది కూడా చేతన్ భగత్ గారే. ఓకే, సో ఈ బుక్స్కి సంబంధించి టాప్ 50, ఏవైతే టాప్ 50 బుక్స్, దానికి సంబంధించిన ఆథర్స్కి సంబంధించి 2 రోజుల ముందే మనకి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో మనకి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనం టాప్ 50 ఏవైతే చెప్పుకున్నామో అందులో నుంచే అడుగుతున్నారు. సో మనకి ఫస్ట్ షిఫ్ట్లో కూడా, 3వ తేదీ ఫస్ట్ షిఫ్ట్లో కూడా మనకి 2 క్వశ్చన్స్ ఇందులో నుంచి బుక్ మనకి టాప్ 50 వీడియో ఏదైతే ఉందో అందులో నుంచి రావడం జరిగింది. అలాగే ఇది వన్ ఇండియన్ గర్ల్ బుక్ కూడా అది కూడా చెప్పాను, అది కూడా మనకి ఇప్పుడు రావడం జరిగింది. సో ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు, లేదా వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు అని అడిగారు. ప్రస్తుత లోక్సభ స్పీకర్ వచ్చి సుమిత్రా మహాజన్ గారు. ఓకే, సో అలాగే మనకి లోక్సభకి ఏ విధంగా స్పీకర్ ఉంటారో రాజ్యసభకి చైర్మన్ ఉండడం జరుగుతుంది. సో రాజ్యసభ చైర్మన్ వచ్చి ప్రస్తుతానికి మనకి వెంకయ్య నాయుడు గారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి 3 అక్టోబర్ 2018 ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఆన్సర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు పీడిఎఫ్ లింక్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ స్కిప్ చేస్తే, మీకు 5 సెకండ్స్ తర్వాత స్కిప్ చేస్తే డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నెక్స్ట్ డే.